చెప్పకండి. జగదమ్మ గాలి ఓనర్ జగదమ్మ గారు, నా యజమాని జగదమ్మ గారు, విమాన ప్రయాణం దిగ్విజయంగా ముగించి వస్తున్న జగదమ్మ గారు, నా యజమాని జగదమ్మ గారు, జగదమ్మ గారు. ఆవిడ గారు ఏమన్నా అమెరికా వెళ్ళొస్తోందా లేక లండన్ వెళ్ళొస్తోందా? మన విజయవాడ నుంచి తిరుపతికి విమానంలో వెళ్ళి మళ్ళీ విమానంలో తిరిగి వస్తే ఎక్కడ డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందోనని రైల్లో వచ్చింది. దానికి ఇంత ఆర్భాటమా? కాస్త అనుకోగా మాట్లాడమ్మా, ఆవిడ గారు ఈ కాలనీకే రాణి. రాణి కాదు, రాక్షసి. ఎందుకమ్మా గొడవలు? అద్దెకుండే వాళ్ళంతా ఈ స్వతంత్ర దేశంలో బ్రతుకుతున్న బానిసలే. ఆవిడ గారు ఇదిగో ఇదిగో తెల్లకాకి అంటే, అవును అవును, పక్కనే ఒక పిల్లకాయ కూడా ఉందంటే ఏ పీచీలు ఉండవు. మన అద్దెకుండే ఇళ్లకు ఏ ముప్పు రాదు. అందువల్ల ఆవిడ ఏమన్నా మనం తాళం కొడితే సరిపోతుంది. ఎందుకంత భయపడాలి? మా నాన్నగారిని చూడండి, ఆవిడ గారిని ఎదిరించి పోరాడల్లా. ఆవిడ గారు ఇల్లు ఖాళీ చేయమని కేసు పెడితే ఎదురు నిలబడి ఇన్నేళ్లుగా పోరాడుతున్నారే, ఎవరి కోసం? అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం. మావయ్య పాయసం తీసుకోండి. పాయసమా? ఏమిటమ్మా విశేషం? ఈవేళ నా పెళ్లి రోజు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నారు కానీ నాతో కాపురం చేయలేదు. కాపురం చేసినా చేయకపోయినా పెళ్లి రోజు మాత్రం కొచ్చే తిరుతుంది కదా మావయ్య. చూడమ్మా, నా జీవితంలో నాకు తెలుసు నేను చేసిన ఒకే ఒక పెద్ద తప్పు నేను నా కొడుకిచ్చి పెళ్లి చేయడమే. ఆ దురదృష్టకరమైన రోజున తాగాల్సింది పాలపాయసం కాదు, కాకరకాయ పాయసం. ఉందా ఇంట్లో? నానా, వెళ్లే దారిలో పుస్తకం లైబ్రరీలో ఇచ్చేసండి. నిన్ననే కదమ్మా తెచ్చాను, అప్పుడే దీన్ని చదివి పారేసావా? పుస్తకాలు చదవడం తప్ప నా జీవితానికి వేరే పనే ఉంది నాన్న. మళ్ళీ మళ్ళీ చదువు, పొద్దుపోతుంది. నాన్నా. నీకేం కావాలి నాన్న? ఆటో నగర్ స్టీల్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది నాన్న, బస్ ఖర్చులకు 10 రూపాయలు కావాలి. లక్ష్మి, దేవుణ్ణి ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? డ్రామాలు డాన్సులు అంటూ కనపడ్డ ఆడదానితో అల్లా తిరుగుతున్నాడు నీ పెద్ద కొడుకు. కానీ వాడితో ఊహల్లోనే పెళ్లి రోజు చేసుకుంటోంది నీ కోడలు. ఆమె కోసం ప్రార్థిస్తున్నావా? లేక అరచేతులతో పిల్లల్ని ఆడించాల్సిన వయస్సు నీ పెద్ద కూతురు సులోచంది, కానీ ఆ చేతులతో పుస్తకం పట్టుకొని కాలం గడుపుతోంది. ఆమె కోసం ప్రార్థిస్తున్నావా? లేక ఉద్యోగం చేసి బాగా సంపాదించాల్సిన వయస్సు నీ చిన్ని కొడుకు శంకర్ది, కానీ ఇంకా రోజు ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి వస్తూనే ఉన్నాడు, వాడి కోసం ప్రార్థిస్తున్నావా? చెప్పు లక్ష్మి, ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు? ఇన్ని సమస్యల్ని ఒంటి చేత్తో పోరాడుతున్న మీరు చల్లగా ఉండాలనే నా ప్రార్థన అండి. లక్ష్మి, నువ్వు అంత మాట అన్నందుకు ఒకటి నేను ఏడవాలి, అది నాకు రాదు. కష్టపడి ఏడ్చినా కూడా అది అసహ్యంగా ఉంటుంది. అందువల్ల ఒకే ఒక మార్గం ఉంది. ఇప్పుడు నేను నిన్ను కౌగిలించుకోబోతున్నాను. అది మరీ అసహ్యంగా ఉంటుంది, పిల్లలున్నారు. కౌగిలించుకోకుండా పిల్లలు ఎలా వచ్చారు? చాలండి. నాన్నా, ఇదిగో టిఫిన్ బాక్స్. ఈ ఇంట్లో ఏ సమస్య లేని ఒకే ఒక మనిషి నా కడగొట్టు పిల్ల ఉమే. నాన్నా. ఏమ్మా, నీకు ఏమన్నా సమస్య? ఈ రోజు పెద్దన్నే డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, వదిన కూడా అన్నయ్యని చూసి చాలా రోజులైందట, ఇవాళ ఖచ్చితంగా చూడాలట, నన్ను తోడుగా రమ్మంటోంది. సరే, 2 టికెట్లు రిజర్వ్ చేస్తాను. 3 టికెట్లు రిజర్వ్ చేయండి. 3 ఎందుకు? నాకండి, ఊరికే పిల్లలకి తోడుగా. ఆహా, 4 టికెట్లు రిజర్వ్ చేస్తాను. 4 ఎందుకు? నాకు, ఊరికే నీకు తోడుగా. లక్ష్మి, 24 గంటలు తల పగిలేలా ఆలోచించి ఆలోచించి ఒక పెద్ద నిజాన్ని కనిపెట్టాను. ఏమిటో అది? పార్వతి, ఆ మిరండా ఉంది చూడు, దానికి నువ్వు